ఈ కాకి సినిమా మా అబ్బాయి పత్తికొండ కిరణ్ సినిమా ప్రొడ్యూసర్ దీనికి. ఇప్పటికి ఇది రెండో సినిమా ఆయనకి. ఫస్ట్ సినిమా ఒరిస్సాలో చేశాడు, ఒరియాలో లాంగ్వేజ్ చేశాడు. సెకండ్ వచ్చేసి ఈ సినిమా. ఆయన మూడు లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రొడ్యూసరు, నేను ఇంకా ఒకే లాంగ్వేజ్లోనే ప్రొడ్యూసరు. సో మా అబ్బాయి నాకిన ఫాస్ట్గా ఉన్నాడు. సో అదే నాకు ఇది అన్నమాట. దాంట్లో ఈ కాకిలో ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఆర్టిస్ట్గా కూడా యాక్ట్ చేసినాడు అన్నమాట. అతను యాక్టింగ్ వస్తుంది అనేది ఈ సినిమాలో నిరూపించుకున్నాడు. కష్టపడి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న రీతిలో కంప్లీట్ చేసేసినాడు. ఇప్పుడు మీ చేతిలో నేను మా అబ్బాయిని పెడతా ఉన్నాను, ఎందుకంటే మీడియా వాళ్ళే దీన్ని హైప్ చేసి బూస్టప్ చేసి నా సినిమాలకు మీరు ఎంత కోఆపరేషన్ ఇచ్చారో మా అబ్బాయిని కూడా మీరే నిలబెట్టాలి, అతను ఇంకా 10 సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టు ఎవ్రీవన్ సిటింగ్ ఆన్ ద డయస్ అండ్ థ్యాంక్ యూ శివ, అండ్ టు ఎవ్రీవన్ ఫ్రమ్ ద ప్రెస్ అండ్ ద మీడియా. తెలుగులో ఈ మా ఫస్ట్ డైరెక్ట్ ఫిల్మ్. తమిళ్లో మురుగా, కోడి కూదు, పిడిచిరుకు, ఇన్ఫ్యాక్ట్ అ ఫ్యూ ఫిల్మ్స్ హావ్ బీన్ డబ్డ్ ఇన్ తెలుగు యాజ్ ప్రేమిస్తావా, ఎలా చెప్పను అని ఆల్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు స్పీక్ తెలుగు ఆన్ స్క్రీన్, ఐ లవ్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ ఈ మూవీకి కాకి అంటే ఈ టైటిల్ విల్ బి మోస్ట్ యాప్ట్. ఏంటంటే యాజ్ అ నేమ్ సజెస్ట్స్ ఇట్స్ ద సౌండ్, ఇట్స్ ద సౌండ్ ఆఫ్ అ వార్నింగ్. ఒక హారర్ ఫిలింలో ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ రీతిలో ఈ డైరెక్టర్ తిరు మనోహర్ నగర్ హ్యాస్ డైరెక్టెడ్ ద ఫిల్మ్ ఇన్ అ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ వే, ఇన్ అ వెరీ ఆడియన్స్ ఫ్రెండ్లీ వే. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ టు అస్. వీ విల్ బి రీచింగ్ ద థియేటర్స్ వెరీ సూన్. అండ్ నెక్స్ట్ మీటింగ్లో మై ఎంటైర్ స్పీచ్ విల్ బీ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్లీ డైరెక్టర్ మనోహర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి ఐ లైక్ టు థ్యాంక్, ఎందుకంటే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి నాకు ఇలాంటి ఒక రోల్ చేయాలని ఆశ ఉంది. అండ్ ఈ మూవీలో ఐ థింక్ నాకు మొత్తం యాక్టింగ్ ఓరియంటెడే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చాలా బాగా వచ్చింది అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ రియలీ ఆసమ్. సో సరణన్ సార్ ఐ థింక్ యువర్ వెరీ బెస్ట్, చాలా బాగా తీశారు. అండ్ మూవీ షూటింగ్ చేసేటప్పుడు చాలా అందరు కూడా కష్టపడ్డాము, నాట్ ఓన్లీ మీ అండ్ హీరో, అందరూ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ కానీ చాలా చాలా కష్టపడ్డాం. అండ్ ఈ మూవీలో అండర్ వాటర్ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ అండర్ వాటర్ సీన్స్ చాలా బాగా వచ్చింది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఉంది. సో మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది, అందరు కూడా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మీ ముందు ఈ డయాస్ మీద నిలబడుకొని మాట్లాడడానికి కారణం మా తండ్రి గారు, పత్తికొండ కుమారస్వామి గారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ డాడీ. కాకి టైటల్, కాకి అంటే అందరూ కాకి డ్రెస్ అనుకుంటారు, కానీ మా కాకి వచ్చేసి క్రో టైటల్. ఈ టైటిల్కి సినిమాకి సంబంధం ఉంది, అది మీరు సినిమా చూసినాకనే తెలుస్తుంది. సో అందరు ఏమి కాకి టైటిల్ ఇలా పెట్టారు కదా అనుకుంటారు, బట్ ఇది డిఫరెంట్ టైటిల్ సబ్జెక్ట్కి సిచ్యుయేషన్ టైటిల్. ఆ సబ్జెక్ట్ కిందనే ఉంది సౌండ్ ఆఫ్ వార్నింగ్ అని, మే ఇది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో అందరూ బాగా ఒక ఫ్రెండ్లీగా అందరం, ఇది షూటింగ్లా లేదు మాకి, నాది ఫస్ట్ పిక్చర్ అయినా ఇది మాది ఒక షూటింగ్లా లేదు, టోటల్ టీమ్ ఒక ఫ్రెండ్స్లో అందరు కలిసి చేసినట్ల అందరు చేశామన్నమాట. 45 డేస్ షూటింగ్ జరిగింది. ఈ 45 డేస్లో ఒక 10 డేస్ 24 అవర్స్ షూటింగ్ చేశామన్నమాట. మార్నింగ్ 6 టు ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ 6, 10 డేస్ చేశాము అట్లా. కానీ ఎవరికి నిద్ర పోవాలా, నిద్ర వస్తుంది, టైర్డ్ అయ్యిందని లేదు, అలాగే ఒక ఫ్రెండ్లీగా బాగా చేశామన్నమాట. మెయిన్ థింగ్ ఈ సినిమాకి మేమంతా ఎట్లా కష్టపడినామో, మా టీమ్ టోటల్ లైట్ మ్యాన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్పర్స్, వీళ్ళు కూడా మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చి, వాళ్ళ వల్లే కూడా 24 అవర్స్ షూటింగ్ జరగాల అంటే అది చాలా కష్టము,
కానీ వాళ్ళ హెల్ప్ వల్ల, వాళ్ళ సహకారం వల్ల మేము అది చేయగలిగాము. ఇన్ని రోజులు అందరూ నాకు కోఆపరేషన్ చేసి షూటింగ్ కంప్లీట్ అయింది. అనుకున్న డేస్లోనే, అనుకున్నట్లనే షూటింగ్ కంప్లీట్ అయింది. ముందుగా ఈ స్టోరీ రొనాల్డ్స్ ఎస్ రాజు చెప్పాడు. చెప్పిన ఫస్ట్ రోజే నాకు స్టోరీ నచ్చింది. ఇప్పుడు మీ ముందు డయాస్ ముందర మీకు మాకందరికి ఇన్వైట్ చేసిన శివ అన్న దశావతారం లాంటాడు మా సినిమాలో, అన్ని పాటలు ఉన్నాయి అనమాట ఆయనది. ఇప్పుడు ఈ పాట వేశాడనమాట. సో ఆయనది డైలాగ్స్, మ్యూజిక్ వచ్చేసి అమృత్ చాలా బాగా చేస్తున్నాడు. డబ్బింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆర్ఆర్ ఎఫెక్ట్స్ డిఏ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం రిలీజ్కి. అంత తెలుగు రాదు, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు ఇది డెబ్యూట్ ఫిలిం. నా ప్రీవియస్కి ఒక బైలింగ్వల్ చేయాలికి ఇక్కడ వచ్చేటప్పు రొనాల్డ్ రాజ్ గారు స్టోరీ చెప్పారు. సో ఇది చేస్తే బాగుంటుంది అంత చెప్పి ప్రొడ్యూసర్ని ఇంట్రొడ్యూస్ చేసి సో చేసుకోవచ్చు అంత ఒక తెలుగు చేయాలి అంత చెప్పారు. సో నేను ఇది బైలింగ్వల్ చేయాలా అంత ప్లాన్ చేసాము. సో విత్ ఇన్ ఇది ఒక పుష్ పుల్ సిస్టంలో అయింది. యాక్చువల్లీ కార్పొరేట్ కంపెనీలో ఒక పుష్ పుల్ సిస్టమ్ ఉంటుంది. ఆ టైప్లో ఈ ఫిలిం ఒక పుష్ పుల్ సిస్టంలో టీమ్ వర్క్గా కొత్త తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఇది కోఆపరేషన్ అన్ని టీమ్కి, అన్ని టెక్నీషియన్, అన్ని పర్సన్స్కి ఉంటుంది. ఎవ్రీబడి ఎవరు ఎనర్జీ లూజ్ చేసుకుంటే ఫుల్ ఎలా అన్నీ కోఆపరేట్ చేసి కంప్లీట్ చేశారు. సో మెగాశ్రీ ఒక 3 డేస్ అండర్ వాటర్ సీలో సేమ్ డ్రెస్లో ఎలా చేయాలి. సో ఈవెన్ వితౌట్ ఎసిటేషన్ షీ డన్ హర్ పార్ట్ ఇన్ దట్. ఈవెన్ అశోక్ గారు సేమ్ అండర్ వాటర్ సీక్వెన్స్లో ఒక స్విమ్మింగ్ పూల్ చేయాలికి వెళ్ళొచ్చు. దట్ టైమ్ హీ ఫెల్ అండ్ హీ గాట్ హర్ట్ ఇన్ ద ఆన్ ద లిప్. సో అది బ్రోక్ చేసి ఇమీడియట్ బ్లడ్ వచ్చింది. సో స్విమ్మింగ్ పూల్లో క్లోరైడ్ ఉన్నప్పుడు, సోడియం క్లోరైడ్ దట్ ఇచ్చింగ్ హెవీ పెయిన్లోనో కంప్లీట్ చేసి తర్వాత వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకున్నారు. ఇన్నో ఆ మార్క్ అప్పుడే ఉంది. సో ఈ కోఆపరేషన్ ఉంది. కిరణ్ గారు ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయలేదు. హీఈస్ లైక్ ఫ్రెండ్లీనే అప్పుడు ఎప్పుడు. సో నేను ఒక ఫ్రెండ్లీగా ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫిలిం చేయాలికి వచ్చేటప్పుడు ఈ షుడ్ నాట్ ఫీల్ దట్ వై ఈ ఫిలిం ఈ బిజినెస్ చూస్డ్ అంత ఈ షుడ్ నాట్ ఫీల్ అంట. నేను కోఆపరేట్ చేసి అన్ని ఎప్పుడు వచ్చి ప్రొడ్యూసర్ లాగా డిమాండ్ చేయలేదు. ఫ్రెండ్లీగా అడుగుతారు ఇది చేస్తే ఇది అంత ఒక్కొక్క ఫ్రెండ్లీగా డిస్కస్ చేసి అన్ని టీమ్గా వెళ్ళి ఇది కంప్లీట్ చేశాము. సో యాజ్ ఇట్ ఈస్ సరణన్ గారు చెప్తే కెమెరా వర్క్ ఈ ఫిలిం 100% కొత్తగా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్ వేరే స్టైల్లో ఉంటుంది. 1 more person జేకే మూర్తి ఆర్ట్ డిపార్ట్మెంట్ మంచి చేశారు. సో ఒక పెద్ద బంగ్లా ఇచ్చి అన్ని ఫిల్ చేస్తే ఫుల్ మీకు ఇంగ్లీష్ ఫిలిం లాగా ఒక అన్ని కర్టన్స్ నుంచి ఇచ్చి ఫొటోస్ నుంచి అన్ని కలర్ కాంబినేషన్ అలా పెట్టి కొత్తగా ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. ఐ థింక్ దిస్ విల్ బి ఏ గుడ్ ఫిలిం ఫర్ యూ పీపుల్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ కోఆపరేట్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. ఐ హవ్ డన్ 2 films ఇన్ తమిళ్, వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి హియర్ ఇన్ దిస్ హెల్తీ ఇండస్ట్రీ ఆఫ్ దిస్ ఇండియా. వెరీ ఛాలెంజింగ్ వర్క్ దిస్ స్క్రిప్ట్ వాస్. Horror, it is always a cameraman's delight and it's very challenging for me. I've done my best part and I would like to thank my director Manon and my producer Kiran sir for this. Thank you. And I request all your support for this film. Thank you. First of all, ee cinema ki first Kumar Swami gar blessings, mee blessings unte chalu. Thank you very much.